ఏపీలో జరిగిపోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాజాగా అందుతున్న సర్వేల అంచనాల ప్రకారం జిల్లాల వారీగా ఎవరికి ఆధిక్యం ఉంది ఎవరు ఇక్కడ ఎన్ని సీట్లలో గెలిచే అవకాశం ఉంది అనే దాని గురించి నేను కొన్ని వివరాలు చెప్పదలుచుకున్నాను ఇది తాజాగా అంటే మార్చ్ ఇరవై ఆరు ఇరవై ఐదు తేదీలో ఉన్న సమాచారం ప్రకారం నేను చెప్పబోతున్నా సో డిస్ట్రిక్ట్ వైజ్ అంటే పాత జిల్లాలు తీసుకోవాలి మనం అంటే కొత్తగా మారిన జిల్లాలు కాదు పాత థర్టీన్ డిస్ట్రిక్ట్స్ గురించి మనం మాట్లాడదాం సో ముందుగా మనం శ్రీకాకుళం నుంచి వద్దాం శ్రీకాకుళంకి వచ్చే వరకు మనకు అక్కడ టోటల్ సీట్స్ వచ్చేసి పది సీట్లు ఉన్నాయి సో ఈ పదిలో వైసీపీ వచ్చేసి స్టిల్ అంటే ఐదు చోట్ల గెలవడానికి అవకాశం ఉంది సో విన్నింగ్ ఛాన్సెస్ ఈజ్ దేర్ ఫైవ్ సీట్స్ శ్రీకాకుళంలో ఐదు గెలుచుకునే స్థానం ఐదు పక్కాగా అవుట్ రెడీగా గెలుచుకునే అవకాశం ఉంది సో టీడీపీ కూటమి మనకు రెండు సీట్లను గెలుచుకునే అవకాశం ఉంది ఈ కీన్ కాంటెక్స్ట్ అంటాం కదా హోరాహోరీలో ఒక మూడు సెగ్మెంట్స్ కనిపిస్తున్నాయి అయితే ఈ మూడు సెగ్మెంట్స్లో కూడా టీడీపీ లీడ్లో ఒక రెండు వైసీపీ ఒకటి కనిపిస్తోంది అంటే ఇక్కడ యావరేజ్గా ఒకవేళ వన్ ఆర్ టూ గెలుచుకున్నా కూడా ఒక వన్ ఆర్ టూ కలిపిన ఆరు లేదా ఏడు సెగ్మెంట్స్లో అంటే మొత్తంగా మేజర్ అంటే శ్రీకాకుళంలో ఉన్న పదిలో ఆరు లేదా ఏడు సెగ్మెంట్స్ను వైఎస్ఆర్సిపి అధికార పార్టీ గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి నెక్స్ట్ విజయనగరం వెళ్దాం దాని తర్వాత విజయనగరం విజయనగరం విషయానికి వస్తే అక్కడ అక్కడ తొమ్మిది ఉన్నాయి టోటల్ నైన్ నైన్ నైన్లో వైసీపీ వచ్చేసి ఆరు చోట్ల ఇప్పటికే గెలిచే వాతావరణం కనిపిస్తోంది రెండు టీడీపీ కూటమికి టీడీపీ కూటమి రెండిట్లో ఎడ్జ్ ఉంది ఒక సీటు థీన్ కాంటెక్స్లో ఉంది సో ఈ ఒక సీటు కూడా ఒక సీటు టీడీపీ లీడ్లో ఉంది రైట్ మనం దేనికి దానికి చెప్పుకోవాలి మళ్ళీ సో టీడీపీ ఒక సీటు లీడ్ ఉంది సో విజయనగరంలో తొమ్మిదికి తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ స్వీప్ చేసి పారేసింది అక్కడ టీడీపీ ఒక్క సీటు కూడా ఖాతా తెరవలేదు ఈసారి మాత్రం విజయనగరంలో ఒక రెండు సీట్లను టీడీపీ కూటమి కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి వేర్ ఆర్ స్టిల్ వైఎస్ఆర్సీపీ అహెడ్ అంటే ముందంజలో ఉంది ఆరు సీట్లంటే తక్కువేం కాదు ఆరు సీట్లలో ముందంజలో ఉంది రైట్ నెక్స్ట్ విశాఖ విశాఖపట్నం పాత జిల్లా పాత జిల్లాలో నేను చెప్తున్నాను కొత్తవి కాదు విశాఖ జిల్లాకు వచ్చే వరకు టోటల్ పదిహేను ఉన్నాయి అక్కడ పదిహేనులో వైఎస్ఆర్సీపీ వచ్చేసి ఆరు అక్కడ కూడా ఆరు అవుట్ గెలుచుకునే పరిస్థితి కనిపిస్తోంది అండ్ టీడీపీ ఐదు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ నాలుగు క్లీన్ కాంటెస్ట్లు ఉన్నాయి ఈ నాలుగిట్లో కూడా టీడీపీ రెండు అంటే లీడ్లో ఉన్నాయి అండ్ వైసీపీ రెండు లీడ్లో ఉన్నాయి అంటే ఒకవేళ వైసీపీ యాడ్ అయితే రెండు యాడ్ అయితే ఎనిమిది గెలుచుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి సో ఇక్కడ విశాఖ కూడా అంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖ ఈ మూడింట్లో కూడా మనకు పక్కగా వైఎస్ఆర్సీపీ ఆధిక్యం కనిపిస్తోంది యాజ్ ఆఫ్ నౌ అంటే ఈ రోజుకున్న సిచ్యువేషన్ సిచ్యువేషన్ బట్టి చెప్తున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మన తూర్పుగోదావరి వెళ్ళాలి ఇప్పుడు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలపైనే వీళ్ళు ఎక్కువ ఆశలు పెట్టుకునే విషయం మనకు తెలుసు ఎవరు కూటమే ఎందుకంటే అక్కడ కాపులు బలంగా ఉన్నది కావచ్చు పవన్ కళ్యాణ్ ఫ్యాక్టరీ కావచ్చు ఈస్ట్ గోదావరి లో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న కారణం కావచ్చు వేరే సిరియల్స్ ఈ రెండిట్లో కూడా ఎక్కువ సీట్లు ఉన్నాయి ఇప్పుడు తో మన ఈస్ట్ గోదావరిలో ప పంతొమ్మిది పశ్చిమ గోదావరిలో పదిహేను సో టోటల్ థర్టీ ఫోర్ ఇక్కడ మనం ఒకసారి చూస్తే వైఎస్ఆర్సిపి అంటే వైసీపీ ఎనిమిది సీట్లలో ఇప్పటికే గెలిచిన వాతావరణం కనిపిస్తోంది ఎనిమిది సీట్లను వైసీపీ కైవసం చేసుకోబోతోంది అండ్ మీకు టీడీపీ కూచ కూటమి టీడీపీ కూటమి ఏడు స్థానాల్లో ఉంది సో కీన్ కాంటెస్ట్ వచ్చేసి ఫోర్ ఈ ఫోర్లో కూడా వైసీపీ రెండు టీడీపీ రెండు కనిపిస్తున్నాయి సో ఈ రెండింటినీ యాడ్ చేస్తే కూడా రెండు యాడ్ అయితే పది సీట్లను ఎటు పోవు ఎవరికి వైసీపీకి ఇక వెస్ట్ గోదావరిలో పదిహేను సీట్లలో ఏడు సీట్లు వైసీపీ నాలుగు టీడీపీ నాలుగు కీన్ కాంటెక్స్ ఇక్కడ కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది రెండు టీడీపీ రెండు వైసీపీకి లీడ్లో కనిపిస్తున్నాయి సో ఇక్కడ మనకేమవుతుంది ఈ ముప్పై నాలుగు కాన్స్టిన్సీసు మొత్తం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును డిసైడ్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలను డిసైడ్ చేస్తాయి అని జనరల్గా ఒక ఇంప్రెషన్ ఉంది ఒక ప్రచారం ఉంది సో టీడీపీ ఇక్కడ కూడా టీడీపీ కూటమి ఎంత పెర్ఫామ్ చేసినా కూడా మ్యాక్సిమం ప పది పదకొండు ఐ మీన్ ఏడు ప్లస్ వన్ ఆర్ టూ కలిపినా కూడా అటు ఇటుగా ఒక పది పదకొండు వరకే పరిమితమయ్యే అవకాశం ఉంది సో రిమైనింగ్ సీట్స్లో ఆల్మోస్ట్ ఇక్కడ ఒక పది ఇక్కడ ఒక తొమ్మిది వేసుకుంటే కూడా పంతొమ్మిది సీట్లు రెండు కలిపి ఇది చాలా ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్గా మనకు అనిపిస్తుంది ఎందుకంటే ఈస్ట్ వెస్ట్ రెండు జిల్లాల్లో కూడా టీడీపీ కూటమే స్వీప్ చేస్తుందని వాళ్ళు అంచనాల్లో ఉన్నారు కానీ అందుకు భిన్నంగా గ్రౌండ్ రిపోర్టు కనిపిస్తోంది ఇక మనం నెక్స్ట్ కృష్ణా వెళ్దాం కృష్ణా కృష్ణాలో ఉన్నవి పదహారు కృష్ణా జిల్లాలో టోటల్ పదహారు సీట్లు అయితే వైసీపీ ఆల్మోస్ట్ ఇప్పటికే ఎనిమిది సీట్లలో ఆధిక్యంలో ఉంది ఎనిమిది సీట్లలో గెలుచుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి టీడీపీ కూటమి ఐదుకు పరిమితమయ్యే ఛాన్సెస్ ఉంటాయి అలాగే గుంటూరు కృష్ణా తర్వాత గుంటూరుకు వెళ్ళాలి మనం గుంటూరు గుంటూరు వచ్చేసి టోటల్ సెవెంటీ అక్కడ కూడా వైసీపీ ఎనిమిది అండ్ ఆరు టీడీపీ కూటమి తర్వాత ప్రకాశం ప్రకాశంలో వచ్చేసి పన్నెండు టోటల్ టోటల్ సీట్స్ ట్వెల్వ్ ఇందులో ఆరు వైసీపీ ఐదు టీడీపీ అలాగే నెల్లూరు నెల్లూరులో నెల్లూరులో నెల్లూరు గురించి చెప్పాలి ఒక నెల్లూరుకు ఒక ప్రత్యేకత ఉంది లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిదిలో నెల్లూరు విజయనగరం కడప కర్నూలు నాలుగు జిల్లాలను వైసీపీ స్వీప్ చేసేసింది అంటే నాలుగు జిల్లాలో టీడీపీ ఖాతా తెరవలేదు బట్ ఈసారి నెల్లూరులో కొన్ని సమీకరణలు మారిన కారణంగా కావచ్చు కోటమిరెడ్డి చంద్రశేఖర్ కోటమిరెడ్డి శ్రీధర్ ఆనం రామారెడ్డి లాంటి వాళ్ళు కొంత పొటెన్షియల్ అనుకునే వాళ్ళు వైసీపీ నుంచి వెళ్ళిపోయి టీడీపీ తరఫున పోటీ చేస్తున్న కారణంగా కావచ్చు వాటివరు నెల్లూరు జిల్లాలో ఏంటంటే కొంత కనిపిస్తుంది అంటే ఎక్కడ ఈసారి ఈసారి నెల్లూరులో నాలుగు వైసీపీ అవుట్రేట్గా ఉంటే మూడు టీడీపీ కనిపిస్తుంది ఇంకొక మూడు కీన్ కాంటెస్ట్లు ఉన్నాయి ఈ కీన్ కాంటెస్ట్ మళ్ళీ నేను చెప్తాను నెల్లూరు తర్వాత కడప ఓకే కడపలో ఉన్న సీట్లన్నీ లాస్ట్ టైం కడపలో పదికి పది వైసీపీ గెలుచుకుంటే ఈసారి కడపలో ఎనిమిది సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది సో రెండు కోల్పోయే అవకాశం ఉన్నట్టుగా అంచనాలు కనిపిస్తున్నాయి అండ్ తర్వాత అనంతపూర్ అనంతపూర్ వెళ్ళాలి అనంతపూర్కి వస్తే అనంతపూర్ టోటల్ ఫోర్టీన్ లాస్ట్ టైం వచ్చేసి వైసీపీ లాస్ట్ టైం వైసీపీ చాలా గెలుచుకుంది దాంట్లో పద్నాలుగులో నాకు తెలిసి అంటే మొత్తంగా పన్నెండు గెలుచుకుంది ఎందుకంటే బాలకృష్ణ అండ్ ఉరవకొండ పయాల కేశవ్ వాళ్ళిద్దరు పోతే రిమైనింగ్ పద్నాలు పన్నెండు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది ఇప్పుడు ఈసారి అనంతపూర్లో ఏడు గెలుచుకునే ఉన్నాయి వైఎస్ఆర్సీపీ ఇక్కడ అంతపూర్లో నాలుగు సీట్లు వీళ్ళకి కనిపిస్తున్నాయి అదే రిమైనింగ్ కీన్ కాంటెస్ట్ ఇప్పుడు ఇక్కడ కూడా ఒకటి కీన్ కాంటెస్ట్ ఇక్కడ మూడు సో ఇక్కడ ఒకటి ఇక్కడ ఒక మూడు ఇవన్నీ కీన్ కాంటెస్ట్లో ఉన్నాయి మూడు కాంటెస్ట్ అంటే ఇందులో కీన్ కాంటెస్ట్లో హోరాహోరీ జరిగే వాటిల్లో మేబీ ఒకటి రెండు సీట్లు అటు ఇటు కావచ్చు అంటే నేను చెప్పేది అంటే ఓవరాల్గా అంటే ఫైనల్లో నేను మళ్ళీ చెప్తాను సిచ్యుయేషన్ ఏంటనేది ఒకసారి మనం ఇంకొకసారి వెళ్దాం మన చిత్తూరు వెళ్ళాం లాస్ట్ చిత్తూరు లాస్ట్ ఓకే చిత్తూరు జిల్లా ఫైనల్ అనుకుందాం చిత్తూరు జిల్లాలో ఉన్న టోటల్ సీట్స్ వచ్చేసి పద్నాలుగు లాస్ట్ టైం గెలుచుకుంది తొమ్మిది స్థానాలను గెలుచుకుంది మనం గుర్తుపెట్టుకోవాల్సి చిత్తూరులో కుప్పం మినహా చంద్రబాబు నాయుడు మినహా మిగతా పదమూడు సీట్లను వైఎస్ఆర్సీపీ ఆవాసం చేసుకుంది జగన్ గారు గెలిచారు ఈసారి కూడా వైఎస్ఆర్సిపి అంటే వైసీపీ కనీసం పది గెలుచుకునే అవకాశం ఉన్నట్టు అంచనాలు వస్తుండడం ఆశ్చర్యకరం చంద్రబాబు నాయుడు సొంత జిల్లా ఆ జిల్లా మొత్తం స్వీప్ చేయాలి దానికైతే బట్ ఆ సిచ్యువేషన్ ఇప్పుడు లేదు టీడీపీ కూటమి అక్కడ గెలుచుకునే స్థానాలు వైసీపీ మూడు మూడు మాత్రమే కనిపిస్తున్నాయి టీడీపీ మూడు గెలుచుకునే అవకాశం ఉందే ఉంటే క్లీన్ కాంటెస్ట్ వచ్చేసి వన్ ఓకే సో చిత్తూరులో పద్నాలుగు టోటల్ అయితే వైసీపీ పది గెలుచుకునే అవకాశం ఉంది యాజ్ ఆఫ్ నౌ అండ్ మూడు టీడీపీ కీన్ కాంటెస్ట్లో ఒకటి అంటే ఇప్పుడు ఓవరాల్గా అంటే ప్రొజెక్షన్ ఏమొస్తుంది ఈ లెక్క అంటే మనకి టోటల్గా ఉన్న వన్ సెవెంటీ ఫైవ్ టోటల్ సీట్స్ అనుకున్నప్పుడు టోటల్ సీట్స్ వన్ సెవెంటీ ఫైవ్ కనుక వైఎస్ఆర్సిపి తక్కువలో తక్కువ నైంటీ త్రీ అండ్ కూటమి అండ్ కూటమి అంటే టీడీపీ టీడీపీ కూటమి అనాలి టీడీపీ కూటమి వచ్చేసి యాభై ఇవి విన్నింగ్ ఛాన్సెస్ ఉన్న లెక్కలు ఇవన్నీ అంటే నేను చెప్తున్నా ఏమిటంటే విన్నింగ్ అవుట్ విన్నింగ్ ఛాన్సెస్ ఉన్న సీట్లు విన్నింగ్ ఛాన్సెస్ సో కూటమి ఫిఫ్టీ అండ్ కీన్ కాంటెస్ట్ వచ్చేసి థర్టీ టూ థర్టీ టూ సో దాన్ని బట్టి మనం సులభంగా అంచనా అంచనాయచ్చు మనకి థర్టీ టూ రైట్ ఓకే సో నైంటీ నైంటీ త్రీ సీట్స్ అంటే ఇప్పుడు ఇంత డిస్ట్రిక్ట్ వైజ్గా నేను ఏదైతే బ్రేకప్ చెప్పాను అంటే మనకు శ్రీకాకుళం కావచ్చు విజయనగరం కావచ్చు విశాఖ ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు అనంతపూర్ కడప కర్నూలు చిత్తూరు ఈ మొత్తం పాత పదమూడు జిల్లాలలో నూట డెబ్భై ఐదులో యాజ్ ఆఫ్ నౌ నైంటీ త్రీ ప్లస్లో వైఎస్ఆర్సీపీ కనిపిస్తోంది టీడీపీ కూటమి ఎంతగా పోరాడినా కూడా యాభై నుంచి అరవైకి రాసే అవకాశం ఉండటట్టుగా వివిధ సర్వేలు తాజాగా తమ అంచనాలు తెలియజేస్తున్నాయి